విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం బోయపాలెంలో నకిలీ విలేకరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నలుగురు నిందితులు విలేకరుల పేరుతో దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు అర్ధరాత్రి మీడియా పోలీసులు అంటూ వాహనాలు ఆపుతూ దోపిడీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు కానీ నిందితుల నుంచి రెండు ఆటోలు సహా బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బోయపాలెంలో జాతీయ రహదారిపై బియ్యం తరలిస్తున్న రెండు ఆటోలను అడ్డగించిన నిందితులు డబ్బు ఇవ్వకపోతే కేసు పెడతామని వారిని బెదిరించారని పోలీసులు కేసు నమోదు చేశారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ సుమారు ఒంటి గంట ఆ టైంలో పైడా కాలేజ్ దగ్గర ఒక నలుగురు వ్యక్తులు రెండు ఆటోల్ని భీమ్ తీసుకుని వెళ్తుంటే ఆపడం జరిగింది వాళ్ళు ఏంటంటే మీడియా అని చెప్పడం జరిగింది మీ మీడియా వాళ్ళము పదండి పోలీస్ స్టేషన్ కానీ అందులో ఒక వ్యక్తి సందీప్ అనే వ్యక్తి ముందుగానే పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ వారికి ఇన్ఫామ్ ఇవ్వడం జరిగింది ఇంతలోపు నైట్ రౌండ్ ఆఫీసర్స్ అంతా కూడాను అక్కడ సిఐ గారి వెళ్ళి మీ అంటే సరైనటువంటి ఆధారాలు లేకపోవడం వలన మీరు ఎవరో ఏంటి ఎంక్వైరీ చేయాలని పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది అలాగే రెండు ఆటోలు కూడాను ఒక ఆటోలో నాలుగు వందల కేజీలు ఇంకొక ఆటోలోన నాలుగు వందల కేజీ ఐదు వందల కేజీలు మొత్తం భీమైతే ఉన్నాయి రేషన్ భీమని అన్నారు తదుపరి మేము చేయవలసింది ఏంటంటే ఈ నలు ఈ ముగ్గురు నలుగురిలో ఒకరేమో డీజే సౌండ్ సిస్టమ్ కలిగినటువంటి వ్యక్తి మిగతా ముగ్గురు విలేకరులు అన్నారు దానికోసం వెరిఫై చేస్తాం మేము అలాగే పీడిఎస్ రైస్ అంటారు పీడిఎస్ ఎంఆర్ఓ గారికి లెటర్ పంపించి పీడిఎస్ రైస్ అవునా కాదా అనేది మేము వెరిఫై చేయిస్తాం దాని మీద తదుపరి చర్యగా కేసు కట్టి తదుపరి విచారణ మేము చేస్తామండి ఈరోజు ఎర్లీ మార్నింగ్